बीजेपी ఆఫీస్ లో పదాధికారుల సమావేశం కొనసాగుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. 2024 టార్గెట్ గా బీజేపీ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టనుంది. 3-4 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్లస్టర్ కు ఇన్చార్జ్ గా కేంద్ర మంత్రుల్ని నియమించాలని నిర్ణయించారు. కేసీఆర్ హోల్డింగ్ కేసీఆర్ యాప్ భారత జనతా పార్టీ బహిరంగ సభ ఆపేట ఒకసారి ముఖ్యమంత్రి చెప్పాలి. ప్రజలు తెలంగాణలో వాస్తవ విషయాలు నమ్మి టిఆర్ఎస్ పార్టీని అవునీయడానికి టిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం యొక్క కుటుంబ పాలనను అంతరించడానికి తెలంగాణ సమాజం సిద్ధం. బీజేపీ ఆఫీసులో పదాధికారుల సమావేశం కొనసాగుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. 2024 టార్గెట్ గా బీజేపీ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టనుంది. 3-4 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్లస్టర్ కు ఇన్చార్జ్ గా కేంద్ర మంత్రుల్ని నియమించాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బీజేపీ పదాధికారుల సమావేశం సాగుతోంది, ఎటువంటి కీలక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి? యా, థాంక్యూ బలరామ్. ఇటు బీజేపీ ఆఫీస్ లో బీజేపీ పదాధికారుల సమావేశం ఈ ఉదయం నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసినటువంటి తీర్మానాలు, ఇటు దీనికి సంబంధించి 2024 ఎన్నికల లక్ష్యంగా కూడా ఏ విధమైన తీర్మానాలు దానికి అనుగుణంగా అక్కడ ఏ తీర్మానాలు చేస్తే దానిపైనే ఇక్కడ ముఖ్యంగా పదాధికారుల సమావేశంలో కూడా ఇటు చర్చించినట్టు సమాచారం. మొత్తం మీద ఇటు ప్రవాసీ యోజన అనే కార్యక్రమం ఒకటి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే దాదాపుగా ఎక్కడైతే బీజేపీ వీక్ గా ఉందో ఆ పోలింగ్ బూత్ లకు సంబంధించి దాదాపుగా గుర్తించి అక్కడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను తీసుకెళ్లేందుకే ఈ ప్రవాస్ యోజన ఒక కార్యక్రమం అనేది జాతీయ నాయకత్వం తీసుకొచ్చిందని చెప్పాలి. ఇందులో భాగంగానే దాదాపుగా ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా 144 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా వీక్ గా ఉన్నట్టు, అందులో ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ కూడా ఒక 4-5 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పరిచి దానికి క్లస్టర్ లో కూడా ఇన్ఛార్జిని నియమించాలని చెప్పి ఇప్పటికే అటు బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచించినట్టు సమాచారం. ఇదే విధంగా తెలంగాణ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 144 పార్లమెంట్ నియోజకవర్గాలలో దాదాపుగా 40 మంది కేంద్ర మంత్రుల్ని కూడా ఇన్ఛార్జిగా నియమిస్తారు. ఇన్ఛార్జిగా నియమించిన అనంతరం వారందరూ ఈ కేంద్ర మంత్రులు వాళ్ళకి కేటాయించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో కూడా దాదాపుగా 72 గంటలు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయనో వాటి అక్కడ ఉన్న ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొడుతూ కూడా దిందుకెళ్ళారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ నియోజకవర్గాలకు కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారు. ఇదే విధంగా తెలంగాణకు సంబంధించి విషయానికి వస్తే తెలంగాణలో దాదాపుగా 17 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాల్లో ఈ 17 కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో కూడా మొత్తం మీద కూడా ఇటు చూస్తున్నట్టే 4 క్లస్టర్లుగా విభజించారు. ఈ 4 క్లస్టర్లకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క కేంద్ర మంత్రిని నియమించారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ క్లస్టర్ కు వస్తే ఇటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అటు ఇటు జైరాబాద్ కు వస్తే అటు నిర్మలా సీతారామన్ కానివ్వండి, ఆదిలాబాద్ విషయానికి వస్తే మాత్రం అటు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలు, అలాగే ఇటు వరంగల్ క్లస్టర్, ముఖ్యంగా వరంగల్ ఇటు కీలకంగా ఉన్నటువంటి వరంగల్ క్లస్టర్ కు వచ్చేసరికి కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ కూడా ఇటు ఇన్ఛార్జి లో కూడా నియమిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 4 క్లస్టర్లుగా విభజించి వాటి కేంద్ర మంత్రులను కూడా అపాయింట్ చేశారు. వీళ్ళు
కొద్ది రోజుల్లోనే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బూత్ స్థాయిలో కూడా ఇందాక చెప్పుకున్నట్టు అటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి అటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికట్టి అక్కడ దాదాపుగా 72 గంటల సమయం గడిపి పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి పర్యటనలు కూడా ఎంట వెను వెంటనే ఇటువంటి పర్యటనలు తరచూ చేస్తూ ఉండాలని అటు జాతీయ నాయకత్వం ఆదేశంలో కూడా ఈ కార్యక్రమం ప్రవాస యోజన కార్యక్రమం కూడా తీసుకొస్తున్నట్టు సమాచారం బలరాం రైట్ థాంక్యూ శ్రీధర్